వెల్కమ్ టు యోయో టీవీ గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయాల్లో ముందస్తు ఎన్నికల అంశం హాట్ టాపిక్ గా మారింది గత ఎన్నికల్లో ముందస్తుకు వెళ్లిన కేసీఆర్ రెండోసారి అధికారం చేజిక్కించుకున్నారు అయితే ఈసారి ముందస్తుకు వెళ్లేది లేదని కేసీఆర్ చెప్తున్నప్పటికీ ముందస్తు ఎన్నికల ప్రచారం మాత్రం ఆగడం లేదు అయితే కేసీఆర్ వ్యూహాలు ఎప్పుడూ అనూహ్యంగానే ఉంటాయనే అనుమానం అందరిలోనూ ఉంది ఇదే సమయంలో కేసీఆర్ ప్రభుత్వం ఉండేది మూడు నెలలే అంటూ కిషన్ రెడ్డి చేసిన ప్రకటన మరిన్ని ఊహాగానాలకు తెరలేపింది ప్రతిపక్షాల అంచనాలు అందుకు అనుగుణంగా వాళ్ల సన్నద్ధత ఉన్నప్పటికీ అసలు కేసీఆర్ మాదిలో ఏముందనేది కీలకం ముందస్తు ఎన్నికల కోసమే కేసీఆర్ పాలనపరమైన కార్యక్రమాల్లో వేగం పెంచారని భారీ స్థాయిలో కంటి వెలుగు పథకం టీచర్ల బదిలీలు ప్రమోషన్లు నూతన సచివాలయ ప్రారంభోత్సవం కలెక్టరేట్ భవనాల ప్రారంభాలు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది ప్రతి ఏడాది మార్చిలోనే బడ్జెట్ సమావేశాలు ఉంటాయని ఈసారి ఫిబ్రవరిలోనే పెట్టడం వెనుక ముందస్తు ఎన్నికల వ్యూహముందని బడ్జెట్ సమావేశాల ముగింపు తర్వాత మంచి ముహూర్తం చూసుకుని అసెంబ్లీని రద్దు చేస్తారనే ప్రచారం జోరుగా జరుగుతోంది తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలా వద్దా అనేది ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల్లోనే ఉంది ఇప్పుడు అసెంబ్లీని రద్దు చేస్తే రెండు మూడు నెలల్లో ఎన్నికలు జరగడానికి అవకాశం ఉంటుంది అయితే కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టడానికి మరోసారి ముందే ఎన్నికలకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది ఒకవేళ అదే నిజమైతే కేసీఆర్ అన్ని రకాల సన్నాహాలు పూర్తి చేసుకొని సిద్ధమై ఉంటారు రెండు వేల పద్దెనిమిదిలో ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి ముందు కేసీఆర్ అభ్యర్థులపై కూడా కసరత్తు పూర్తి చేసుకుని వ్యూహం ప్రకారం విజయాన్ని సొంతం చేసుకున్నారు ఈసారి కూడా ముందస్తులకు వెళ్లాలనుకుంటే భారీ ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తారు విపక్షాలు పూర్తిగా బలం కూడగట్టుకోక ముందే ఎన్నికల సమరానికి శంఖారాభం పూర్తి చేయాలన్నది కేసీఆర్ వ్యూహంగా తెలుస్తోంది ఎన్నికల రణరంగంలో యుద్ధనీధిని ముందుగానే రెడీ చేసుకుని యుద్ధానికి దిగడం కేసీఆర్ కు తెలిసిన విద్య బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉన్న రెండు పార్టీలు ముందస్తు ప్రకటనలు చేస్తున్నా సన్నాహాలు మాత్రం ఆ స్థాయిలో లేవు ముందస్తుగా కసరత్తు కూడా పూర్తి చేయలేదు ప్రస్తుతం కేసీఆర్ స్థాయిలో ఎన్నికల యుద్ధాన్ని ప్రారంభించలేని పరిస్థితి విపక్షాలకుంటోంది అయితే గతంలో కేసీఆర్ ముందస్తుకు వెళ్లినప్పుడు ఆయన పట్ల పాజిటివ్గానే ప్రజలు ప్రజలున్నారు ఈసారి వ్యతిరేకత కనిపిస్తోంది దానిని ఎలా అధిగమిస్తారనేది చూడాలి అయితే విపక్షాలు బలపడకుండా ఎన్నికలకు వెళ్లేలా అసెంబ్లీ రద్దు దిశగా కేసీఆర్ అడుగులు ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు